గుంటూరు నాలుగవ వార్డు అభ్యర్థిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ తెనాలి ఎక్సైజ్ ఆఫీసులో మాజీ మంత్రి ఆలపాటి రాజా బైఠాయించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు చూపించినా అధికారులు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజాను కార్యాలయంలోనే ఉంచి అధికారులు వెళ్లిపోయారు. అభ్యర్థిని వదిలేంత వరకు కదిలేదు లేదని కూర్చున్నారు. దేశంలో ఎప్పుడు ఎవరికి కూడా అలా ఒక టీడీపీ 5.5 గంటలు కోర్టులో ఉంచడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకు తప్పు చేయాలండి? ఎందుకు కదండి 151 ఇష్యూ చేయడమే తప్పు. ఎందుకు ప్రొఫెషనల్స్ కూడా చేయరు? అందుకనే నేను అడుగుతుంది, ఇది అకస్మాత్ ఫుటేజ్ వ్యక్తుల్ని దేశంలో ఎప్పుడు ఎవరికి కూడా అలా ఒక టీడీపీ 5.5 గంటలు. గుంటూరు నాలుగవ వార్డు అభ్యర్థిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ తెనాలి ఎక్సైజ్ ఆఫీసులో మాజీ మంత్రి ఆలపాటి రాజా బైఠాయించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు చూపించినా అధికారులు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజాను కార్యాలయంలోనే ఉంచి అధికారులు వెళ్లిపోయారు. అభ్యర్థిని వదిలేంత వరకు కదిలేదు లేదని కూర్చున్నారు ఆయన. దేశంలో ఎప్పుడు ఎవరికి కూడా అలా ఒక టీడీపీ 5.5 గంటలు కోర్టులో ఉంచడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకు తప్పు చేయాలండి? ఎందుకు కదండి 151 ఇష్యూ చేయడమే తప్పు. ఎందుకు ఏడు 7-8 గంటల సమయంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ ఇంటి ముందర దిగి వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉంది అని చెప్పి అడగటం, వాళ్ళకి ఏదో సమాచారం ఉంది అని చెప్పి ఆ సమాచారాన్ని బట్టి వాటర్ ట్యాంక్ ఎక్కడ ఇంటి దగ్గర ఇంటికి అని అడగటం, 4వ స్టేర్లో 3 స్టేర్లు పైన ఉంది అని చెప్పి చెప్పటం, డైరెక్ట్గా పైకి వెళ్ళటం, 3వ స్టేర్లో కార్తీక్ అనే వ్యక్తి ఆ ఇంట్లో ఉండటం, ఆయన నేనే ఇక్కడ ఉండేది ఈ ఫ్లోర్లో అంటే వాటర్ ట్యాంక్ ఎక్కడుందో అని చెప్పి వారిని అడిగి అక్కడికి వెళ్ళటం, స్ట్రేట్ అవే అక్కడ బాటిల్స్తో కూడినటువంటి ఒక ప్యాకేజ్ ఒక 30 నుంచి 40 బాటిల్స్ ఉన్న పెట్టే అక్కడి నుంచి తీసుకురావటం, వెంటనే ఈ ఇంటి ఓనర్ ఎవరైనా అడగటం, ఓనర్కి సంబంధం లేదండి నేనే ఉండేదని చెప్పి ఆ కార్తీక్ చెప్పిన మీదట నువ్వు కాదు ఇక ఈ ఇంటి ఓనర్ అని అడిగితే మా దగ్గర ఈ కెమెరాస్ ఉన్నాయండి వాటిలో కూడా చూడండి మాకేమి ఇట్లాంటి వాటితో సంబంధం లేదన్న తర్వాత ఒక అడుగు వెనక్కి తగ్గి అధికారులు ఆ కార్తీక్ని ఆ పెట్టెని తీసుకొని ఇక్కడ రావటం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అధికారులను అడిగాను, ఒకటి ఫుటేజులు చూస్తా ఉన్నారు, ఫుటేజులు అన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి, ఆ ఫుటేజుల్లో కింద వెహికల్ నెంబరు ఒక వ్యక్తి ముసుగుతో వచ్చిన వ్యక్తి ఇంకొక వ్యక్తి ఆ యొక్క బాక్స్ని అందించడం, దాన్ని గోడ దూకి తీసుకోవటం, గోడ దూకి తీసుకొని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ పైకి వెళ్ళినట్టుగా కనపడుతూ ఉంది. ఎక్కడ పెట్టాడో పైన సీసీ కెమెరాలు ఉండవు కాబట్టి తెలియదు, కొంతమందికే సీసీ కెమెరాస్ ఇంట్లో వరకే ఉన్నాయి కాబట్టి అక్కడ వరకు చాలా స్పష్టంగా కనపడటం, అక్కడి నుంచి మళ్ళీ దిగటం కూడా కనపడింది. ఇవన్నీ చూసి మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం, ఈ రోజున ఈ రాష్ట్రంలో పాలన లేదు, ఈ రోజున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నికలు సక్రమంగా జరపడం అనేది వీళ్ళకి తెలియదు, అధికారులందరూ కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శాంశివరావు అందిస్తారు. శాంశివరావు చెప్పండి, ఆలపాటి రాజా గారు 5-6 గంటల నుంచి ఎక్సైజ్ ఆఫీసులోనే ఉన్నారు, అధికారులు ఏమంటున్నారు? అసలు కళ్యాణి, ఉదయం 11 గంటల సమయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజా తెనాలిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వెళ్లి టీడీపీ అభ్యర్థి 4వ వార్డు నుంచి పోటీ చేస్తున్న అడుసుమల్లి వెంకటేశ్వరరావుని ఎందుకు అదుపులో తీసుకున్నారు, కారణాలు చెప్పాలంటూ కూడా ఆయన అధికారులు నిలదీయడం జరిగింది. దానికి సంబంధించిన
సీసీటీవీ ఫుటేజ్ కూడా అధికారులకు స్పష్టంగా ఆయన అందజేసి చూపించారు. కొంతమంది కావాలని చెప్పి వెంకటేశ్వరరావు ఇంట్లో మద్యం పెడుతున్నట్లు కూడా ఇద్దరు యువకులను ముస్తు ధరించి వచ్చి ఆ మద్యం చేస్తాను పెట్టిన ఆధారాల్లో సీసీటీవీ ఫుటేజ్ అందించిన తర్వాత కూడా అధికారులు దాంతో చూద్దాం చేద్దాం అంటూ కూడా కొద్దిసేపు మంతనాలు జరిపినప్పుడు కూడా ఆ మధ్యాహ్నం సమయం కావడంతో కూడా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలోని అధికారులు మొత్తం ఒకరికొకరుగా అక్కడి నుంచి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆలపాటి రాజా మాత్రం ఉదయం 11 గంటల నుంచి ఇప్పుడు సమయం 5 గంటలుగా వస్తుంది. దాదాపు 6 గంటలు కూడా ఆయన కార్యాలయంలో కూర్చొని కనీసం భోజనానికి కూడా వెళ్లకుండా అక్కడే భీష్మించి కూర్చున్నారు. అక్రమంగా అదుపులో తీసుకున్న అడుసుమల్లి వెంకటేశ్వరరావుని విడిపించుకొని వెళ్లే వరకు కూడా తాను ఒక ఎక్సైజ్ కార్యాలయం నుంచి బయటకు వెళ్ళనంటూ కూడా ఆయన భీష్మించి కూర్చున్నారు. ఎన్నికల్లో గెలవలేని ఓటమి భయంతోనే వైసీపీ లాంటి అరాచకాలకు పాల్పడుతుంది. నిజంగా ప్రజల్లో కనుక మీకు ఆదరణ ఉండి ప్రజలు మొత్తం మీకు ఓట్లేస్తారనే నమ్మకం కనుక ఉంటే ఆ ప్రతిపక్ష పార్టీలను ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇలాంటి భయభ్రాంతులు గురి చేసి తప్పుడు కేసులు పెడుతున్నట్టు కూడా ఆయన నిలదీశారు. ఆలపాటి రాజా దాదాపు 5 గంటలకు పైబడి ఎక్సైజ్ కార్యాలయంలోనే కూర్చొని బైఠాయించిన విషయం తెలుసుకున్న తెనాలి ప్రాంతానికి చెందిన టీడీపీ శ్రేణులు మొత్తం కూడా పెద్ద సంఖ్యలో ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి చేరుకొని రాజాకు మద్దతుగా కూడా అక్కడ నిరసనకి దిగుతున్నారు. ఆ ప్రభుత్వం అధికారులు తమ విధులు తాము నిర్వహించకుండా ఒక పార్టీకి కొమ్ము కాల్చే విధంగా ఉండవద్దు అంటూ కూడా వారు పెద్ద ఎత్తున ఆడ నినాదాలు చేస్తున్నారు. ఆ రాజాతో పాటు ఆ టీడీపీ అభ్యర్థిని అదుపులో తీసుకున్న టీడీపీ అభ్యర్థిని కనుక తక్షణమే విడుదల చేయకపోతే ఎక్సైజ్ కార్యాలయం అయితే తాము అంతా కూడా బయట ఇస్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈ రోజు మున్సిపాలిటీకి నామినేషన్ చివరి రోజు కావడంతో కూడా ఆ ఉదయం మధ్యాహ్నం 3 గంటల వరకు చివరి సమయం ఉంది. 3 గంటల వరకు కూడా నామినేషన్ ప్రక్రియ హడావుల్లో ఉన్న టీడీపీ క్యాడర్ మొత్తం కూడా ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ ముగియడంతో కూడా నామినేషన్ కేంద్రాల నుంచి కూడా ఇప్పుడు నేరుగా ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. రాజాకు మద్దతుగా కూడా వాళ్ళంతా అండగా నిలుస్తున్నారు. ఆ టీడీపీ 4వ వార్డు అభ్యర్థి అడుగుమల్లి వెంకటేశ్వరరావు తక్షణమే విడుదల చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కళ్యాణి, థ్యాంక్ యూ.